హైదరాబాద్కు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అల్పపీడనం బలహీనపడిందని చెప్పింది తెలంగాణలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ డైరెక్టర్తో మా కరెస్పాండెంట్ నిఖిల్ ఫెస్ట్ టు ఫేస్ భారీ వర్షాలు కురుస్తున్నాయి నేను రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే వర్షాలు ఇంకెంతకాలం ఉండే అవకాశం ఉంది ఎప్పుడు తగ్గుము పట్టే అవకాశం ఉంది ఎంత ఫాల్ హెవీగా ఉందనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం రెయిన్ఫాల్ ఇప్పుడు ఏ విధంగా ఉంది నేను నైట్ నుంచే హెవీగా వర్షం ఉంది ఓకే ప్రస్తుతానికి ఈ తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఉదయం అది బలహీనపడటం జరిగింది అది అల్పపీడనంగా ఈరోజు ఏర్పడింది అయితే ఇది కొంచెము ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిషా అలాగే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది సో ఇది రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఇది వాయు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక చోట్ల తేలిగపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే భారీ అతి భారీ ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు కూడా తెలంగాణకి అనేక చోట్ల తేలిగపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి ఒకటి రెండు చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది ఈరోజు తెలంగాణకి రెడ్ వార్నింగ్ కంటిన్యూ అవుతుంది సో ఈరోజు చూసుకుంటే తెలంగాణలో వెస్ట్రన్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఈ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి వరకు కూడా రెడ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది జగిత్యాల హన్మకొండ వరంగల్ ఆ ప్రాంతానికి కూడా రెడ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది ఇక దక్షిణ జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైనటువంటి రంగారెడ్డి మేడ్చల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్ వెరీ హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది కరీంనగర్ నిజామాబాద్ నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ నిర్మల్ ఆదిలాబాద్ కుమరం ఇవన్నీ కూడా వెరీ హెవీ ఫాల్ వేయటం జరిగింది ఆరెంజ్ వార్నింగ్స్ సో ఈరోజు చూసుకుంటే కొన్ని జిల్లాల్లోని ఎక్స్ట్రీమ్లీ హెవీ ఎక్సెప్షనల్ హెవీ కూడా ఇరవై నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా కూడా ఓట్ రెండు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి మీరు జిల్లాల అధికారులను ఏ విధంగా అలర్ట్ చేశారు జిల్లా అధ అధికారులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషను ఎవ్రీ త్రీ అవర్స్ ఫోర్కాస్ట్ వెళ్తోంది ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ మెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా విపత్తుల విభాగానికి జిహెచ్ఎంసి అధికారులకు కూడా అప్డేట్స్ పంపుతున్నాము సో చూసుకుంటే జిహెచ్ఎంసీ ఏరియా కూడా ఈరోజు రాత్రి వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి రేపు పొద్దున్న కూడా కొంచెమే తేలికపాటి వర్షం కనిపిస్తుంది సో రేపు మార్నింగ్ తర్వాత నుండి కొంచెం విడుపు అనేది కనిపిస్తుంది సో రేపు మార్నింగ్ వరకు కూడా అలర్ట్ అనేది జారీ చేస్తున్నాం మేడం ప్రజలకు ఏం సూచనలు జారీ చేస్తున్నాం ప్రజలకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా వర్షం అది పడినప్పుడు ఇండ్ల నుంచి బయటకు రాకుండా సే ఒకవేళ బయట ఉంటే కనుక సేఫ్ షెల్టర్ జోన్స్లో ఉండాలి ఫస్ట్ పాయింట్ అది ఎలక్ట్రికల్ వస్తువులు అవి జాగ్రత్తగా ఉండాలి తాక తడి బట్టలతో కానీ తడిగా తాకూడదు నెక్స్ట్ నిటార్గా ఉన్న ప్రదేశ ఈ టవర్స్ దగ్గర కానీ పోల్స్ దగ్గర కానీ అట్లాంటి చోట్ల నిలబడకూడదు ఇంకా చూసుకుంటే కనుక ఈ ఫ్లడ్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటప్పుడు దగ్గరికి వెళ్లకుండా అంటే అక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర అది జాగ్రత్త వహించాలి సో అట్లాగే చిన్నపిల్లలు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంట్లోనే ఈ రెండు రోజులు ఉంటే కొంచెం జాగ్రత్త వహించాలి థ్యాంక్ యూ మ్యామ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రానికి ఈరోజు పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్లోనే ఉంటుంది రెడ్ జోన్గానే ఉంటుంది ఇక జెహెచ్ఎంసీ పరిధిలో రేపు ఈవినింగ్ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండి అధికారులు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం వీడియో జర్నలిస్ట్ ఎల్విస్ ప్రసాద్తో నిఖిల్ ఇంటి